నా బలమంతా నీవేనయా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా
బలమంతాని వినయా నా బలమంతాని వినయా బలమంతాని వినయా నా బలమంతాని చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చల్లి హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక వాక్య భాగాన్ని చూద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యోహాన్ సువార్త 15:10. యోహాన్ రాసిన సువార్త 15:10 చూద్దాం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు మీరు నిలిచియుందరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 15:10 మళ్ళీ నేను చదువుతున్నా, వినండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని, దేవునికి స్తోత్రాలు చెల్లు. ఇది యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు. ఏమని చెప్తున్నాడంటే, నేను నా తండ్రి యొక్క ఆజ్ఞలకు నేనేంటి తెలుసా, విధేయులు. గైకొనడం అంటే అర్థం ఏంటంటే విధేయత. నేను నా తండ్రి యొక్క మాటలకు నేనేం చేసేవాడిని, విధేయత చూపించాను. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఈరోజు మన అంశం ఏంటంటే విధేయత. విధేయత కావాలి మనకేం కావాలి, విధేయత. ఈ రోజుల్లో చాలా మంది విధేయత లేని వాళ్ళుగా బ్రతుకుతున్నారు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు విధేయత లేదు, అలాగే సంఘస్థులు విశ్వాసులు దైవ సేవకులకు విధేయత లేదు, అలాగే కుటుంబంలో కూడా భార్య భర్తకు మరి విధేయురవ్వాలి. భార్య భర్త భార్యను ప్రేమిస్తాడు. విధేయత ఉన్న చోట ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా, ఎప్పుడు విధేయులుగా ఉన్నప్పుడు. కాబట్టి తండ్రి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమనంటే, అయ్యా నేను నా తండ్రి ఆజ్ఞలకు నేనేం చేసేవాడిని, విధేయుడిగా ఉన్నాను, గైకొని విధేయత చూపించాను, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొని నేడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు ఎప్పుడైతే విధేయత ఉంటుందో ఆ విధేయత ద్వారానే మీరు నా ప్రేమను మీరు పొందుకోగలుగుతారు అనటానికి దీని అర్థం. నేను విధేయత చూపించి తండ్రి ప్రేమను పొందుకున్నాను, అలాగే మీరు కూడా ఏం చేయాలి, నాకు విధేయత చూపించి నా ప్రేమను కూడా మీరేం చేయాలి, పొందుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ అవిధేయత ఎవరిదంటే సాతానుది అన్నమాట. ఏదేని తోటలో ఆదామవ్వలను తయారు చేసి పెట్టిన తర్వాత దేవుడు చెప్పాడు, అయ్యా ఇదిగో ఇక్కడ ఒక 1000 చెట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో తెలియదు, ఊరికి మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను. ఒక 1000 చెట్లు ఉన్నాయి, దీంట్లో 999 చెట్లు మీరు తినొచ్చు, ఏమైనా చేయొచ్చు, మీరు ఎక్కండి దూకండి ఏదైనా చేసుకోండి, కానీ ఒక చెట్టు ఉందే దాని జోలికి మాత్రం మీరు దయ్యుంచి వెళ్ళొద్దు, అది తిన్న రోజు మీరు చచ్చిపోతారు అని చెప్పారు. చచ్చిపోవడం అంటే మనిషి చచ్చిపోవడం కాదు, కానీ దేవునితో ఉన్న సంబంధము, మీకు నాకున్న బంధము, మీరు నేను ఉండే ప్రదేశాలన్నీ కూడా ఏమవుతాయి, వేరైపోతాయి, మీరు నాకు దూరం అయిపోతారు అన్నట్లుగా దేవుడు చెప్పినప్పుడు అపవాది ఏం చేసింది, వాళ్ళని విధేయులుగా ఉన్న వాళ్ళని అవిధేయులుగా మార్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు కూడా అదే పరిస్థితి. ఎక్కడ విధేయత ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ విధేయత ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ విధేయత ఉంటే అక్కడ సమృద్ధి ఉంటుంది. అందుకని వాడు ఏం చేస్తున్నాడు, విధేయతను తీసేసి అవిధేయతను పెడితే వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి, ప్రేమ పోతుంది, సమృద్ధి పోతుంది, ఆశీర్వాదం పోతుంది, వాళ్ళు బ్రతుకులో దేవునికి దూరం అయిపోతారు, అపవాది కాడి కింద ఉంటారు. అపవాది ఎవరికి మంచి చేసినట్లుగా చరిత్రలో ఎక్కడ కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఎవరికి విధేయులుగా ఉండాలి, మొదటిగా యేసయ్యకి విధేయులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ భక్తి చెయ్యాలంటే మొదటి భక్తిలో ఏముండాలి తెలుసా, విధేయతో కూడిన భక్తి ఉండాలండి, ఒబీడియన్స్. ఈరోజు చాలా మందికి విధేయత లేదు, అవిధేయత. మాటకి మాట, రివ తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారనుకోండి ఎంత విధేయులుగా మాట్లాడు, అది వాళ్ళు దెయ్యం, వాళ్ళల్లో దెయ్యం ఉంది ఖచ్చితంగా.
ఎక్కడ విధేయత ఉంటే అక్కడ దైవం ఉన్నట్టే. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, నీలో విధేయత లేదనుకోండి, నీ ప్రార్థన వ్యర్థమే, నీలో దయ్యం గడుతూ తిరుగుతున్నావు నువ్వు. అందుకే నీ బుద్ధి మారలేదు, అందుకే నీ బ్రతుకు కూడా మారకుండా అయిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ముందుగా నీలో మారాల్సింది ఏంటో తెలుసా? విధేయత రావాలి. నేను యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమని, అయ్యా నేను నా తండ్రికి లోబడ్డాను, నా ఆజ్ఞలు ఆయన ఏది ఇస్తే దానికి నేను లోబడ్డాను. అలాగే మీరు కూడా ఏం చేయాలో తెలుసా? నా ఆజ్ఞలకు మీరు లోబడితే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నా ప్రేమలో మీరు ఉంటారు అని చెప్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మన జీవితానికి విధేయత చాలా అవసరం. విధేయత చాలా అవసరం. విధేయత లేకుండా దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలేవు, ప్రేమ పొందుకోలేవు, ఆయన చేతిలో నుంచి, ఆయన రాజ్యం నుంచి ఒక్క దీవెన ఆశీర్వాదం కూడా నీ ఇంట్లోకి, నీ ఒంట్లోకి రానే రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లి హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండాలి? ఒబీడియన్స్ ఉండాలి. ఒబీడియన్స్, ఒబీడియన్స్. విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందో తెలుసా? ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి. నిజంగా విధేయులుగా ఉన్నప్పుడు ఆదామవులు ఎంత బాగున్నారు. ఒక్క చెమట లేదు, ఒక కష్టం లేదు, అన్ని వాళ్ళ కోసం దేవుడు ముందే. అంటే చూడండి, విధేయతలో మీరు నడిచినప్పుడు దేని కొరకు మీరు ప్రాకులాడాల్సిన అవసరం లేదు, అన్ని మీ దగ్గరకే వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరికి? ప్రభు యొక్క, ప్రభుకి విధేయత, ఆయన ఆజ్ఞలకు విధేయత, ఆయన సన్నిధికి విధేయత, ఆయన నిబంధనకు విధేయత అని మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో గొప్ప కార్యాలు మనం పొందగలదు. కాబట్టి విధేయులైన పిల్లలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన వాళ్ళు చెప్పండి, విధేయతగా ఉండండి, దీవెన పొందండి అని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమండి, పిల్లలు తల్లిదండ్రుల మాట చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆ పిల్లోడి మీద ప్రేమ వస్తుందా, ద్వేషం వస్తుందా? అసలు ఏం చెయ్యాలనిపిస్తుంది? అబ్బా ఎంత మా ఎంత గొప్పగా చెప్పుకుంటామో, మా పిల్లోడండి ఎంత మంచిడు, ఏ రోజు ఎదురు చెప్పలేదండి ఇంతవరకు, నిజంగా ఏది చెప్పినా చేస్తాడండి. ఆ విధేయత ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క దీవెన వాళ్ళ జీవితాల్లోకి తీసుకొస్తుంది. అలాగే తల్లిదండ్రుల మాట వినాలి. యవనస్తులు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులకు రివర్స్ అవ్వకూడదు. వాళ్ళు ఎంతో ప్రేమించి నిన్ను కని నీ బాగోగులు చూస్తే వాళ్ళకి అవిధేయులుగా బ్రతికితే నీకు ఏమొస్తుంది? ఏమి రాదు, ఎంతో నీకు నష్టం కలుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి విధేయత. ఇప్పుడు యేసు ప్రభువు కుమారుడికి లోకం వచ్చిన తండ్రికి ఆజ్ఞలు అంటే గైకొన్నాడు విధేయతగా. అయ్యా నువ్వు సిలువు మరణం వెళ్ళాలంటే ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీ చిత్తమే నెరవేర్చు. అంత భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళాడా లేదా ఆయన? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడన్నా తూచా తప్పాడా, రివర్స్ అయి పారిపోయాడా? పారిపోలేదు ఆయన. ఆయన చెప్పింది చెప్పినట్టుగా విన్నాడు. ఆ వినటం ద్వారా మనకు ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అబ్రహాము యొక్క ఆశీర్వాదం మన మీదకి తీసుకొచ్చాడు. ఆయన విధేయత వల్ల మనం దీవించబడ్డాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ విధేయత వల్ల నీ బిడ్డలు దీవించబడతారు. నీ విధేయత వల్ల నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది. కాబట్టి విధేయత మన జీవితంలో చాలా అవసరం. ఒబీడియన్స్ చాలా కావాలి, కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవిధేయులుగా ఉన్నావంటే నువ్వు అపవాది చేత నడిపించబడుతున్నావు. నీ బుర్రకి ఎక్కినా ఎక్కుపోయినది సత్యం. నీవు అవిధేయతగా ఉంటున్నావు, మాట వింటలేదంటే పైకి భక్తిని ముసుగులో ఉన్నావు, లోన మాత్రం నువ్వు మారలేదు. ఇంకా నువ్వు ఎలాగున్నావు తెలుసా? లోకానుసారిగానే ఉన్నావు. దానివల్ల నీ జీవితంలో ఏది సాధించవు, పరలోకానికి నువ్వు వెళ్ళవు, ప్రభు హస్తాన్ని నువ్వు చూడలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి విధేయత కావాలి. ఎక్కడ తగ్గించుకోవాలి? దేవుని సన్నిధి. విధేయత కలిగిన వారుగా మనము జీవించాలి. విధేయత ఉన్న చోట ప్రేమలో. మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి, తర్వాత నేను మీకు కొన్ని వాటి చూపిస్తాను. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంది. అంటే విధేయత లేని వాడికి యేసయ్య ప్రేమ దొరుకుద్దా? చెప్పండి, దొరుకుద్దా? నువ్వు దొరుకుద్దని అబద్ధం చెప్పుకుని బ్రతకటమే నువ్వు. యేసయ్య ప్రేమను పొందాలి అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను అడిగేది ఏంటో తెలుసా? నాకు నీ అందం వద్దు, లేకపోతే నువ్వేదో అది నాకు అక్కర్లా, నువ్వు నా మాట వింటే చాలు, నాకు విధేయతగా ఉండు, నాకు విధేయుడిగా నువ్వు ఉండు. నాకు విధేయత కావాలి, నాకు లోబడే స్వభావం కావాలి.
కుటుంబంలో కూడా అంతే, భార్యాభర్తలు విధేయత ఉండాలి. చాలామంది రివర్స్గా మాట్లాడుతూ, లెక్కలేనితనంగా మాట్లాడుతూ, కొంతమంది భర్తని విలువ లేకుండా కూడా అరే పరే ఇష్ట నోటుకు వచ్చినట్టు మాట్లాడి లేనిపోయి నష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. అలా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అది ఒకవేళ నిజమే చెండాలే, మనిషి మంచోడే, కానీ మనిషిలో ఉన్న దెయ్యం ఏంటి? ఆ దెయ్యంతో నువ్వు ఏకీభవిస్తావా? అదే దెయ్యంతో నువ్వు కూడా కలిసిన, నువ్వు దెయ్యం కాదుగా, నువ్వు దేవుని పెట్టావు కదా, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడ్డావు కదా, దేవుని రక్తం చేత నువ్వు కొనబడ్డావు కదా, నీకు ఆ దెయ్యానికి తేడా ఉండాలి కదా. ఒక ఆదివారమే దేవుని బిడ్డలు సోమవారం నుంచి మేమిద్దరం ఒకటే అన్నట్లుగా ఉంటే ఆయనకి ఆయన ఎట్లా మారుతాడు? మారడు. నువ్వు మారో, ఆయన ఇద్దరు కలిసి నరకానికి పోవటమే. దేవునికి స్తోత్రాలు చెల్లి, నువ్వు ముసుగులో ఉన్నావు, ఆయన అంటే ముసుగు లేకుండా ఉన్నాడు, అంతే తేడా, అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి విధేయత కలిగి ఉండాలి, విధేయత ఉండాలి. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏముంటుందో తెలుసా? దేవుని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటాం, గొప్ప కార్యాలు పొందుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, విధేయత వల్ల ఇంకోటి కూడా ఉంది, మంచి మాటలు మీకు నేను చూపిస్తాను. 103వ కీర్తన 17వ చరణం చూడండి. ఆయన నిబంధన గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచు వారి మీద, వినండి జాగ్రత్తగా వినండి, ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించు నడుచుకొని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు అనొచ్చు, విధేయత చూపిస్తే మాకేమొస్తుందంటే, ఇక్కడ విధేయత చూపిస్తే ఆయన నిబంధనను గైకొనుచు, రెండోది ఆయన కట్టడలను అనుసరించుచు, మూడోది ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఏముంటుందంటే ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విధేయులకి మొదటగా దేవుని ప్రేమ వస్తుందని చూసాం. రెండోది ఏంటో తెలుసా? దేవుని కృప వస్తుందంట. కృప అనేది ఏంటో తెలుసా మీకు? కృప అనే మాటకు అర్థము ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ గ్రేస్ అంటారు. గ్రేస్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చాలాసార్లు ఏమంటే గ్రేస్ మార్కులు వేసి పాస్ చేస్తారు. కొంతమంది పేపర్ దిద్దుతా చూడగానే అడిగి 34 వచ్చింది అనుకోండి, అయ్యో ఒక్క మార్క్ వేస్తే ఇడికి ఈ సంవత్సరం పాపం ఆకుండా ఉంటుందని చాలామంది టీచర్లు ఏం చేస్తారు? ఖచ్చితంగా నిజంగా వాడికి పొందే అర్హత లేదు అక్కడ. ఆ ఒక్క మార్కు కూడా ఎక్కడ చూసినా కనబడలేదు. అయినా టీచర్ గారు ఏం చేస్తుందో తెలుసా? అరే ఇవి దీనివల్ల వాడు భవిష్యత్తు పాడైపోద్దేమో అని చెప్పి ఆ ఒక్క మార్పు కలిపి ఏం చేస్తుంది? పాస్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే కృప అంటారు. దేవునికి స్తోత్రాలు. పొందుకునే అర్హత లేదు, అక్కడ వచ్చే అవకాశం లేదు, అయినా కానీ టీచర్ గారు ఏం చేసిందో తెలుసా? వాడిని తప్పించడం ఎందుకని చెప్పి అక్కడ ఆ మార్క్ వేసి వాడిని ఏం చేసింది? పాస్ చేసింది. దాన్ని కృప అంటే మన వల్ల కానిది, మనము చేసుకోలేని పనులన్నీ కూడా కృప చేసి పెట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఆరోగ్యంగా ఉండడం నీ వల్ల కాదు, లేకపోతే దీర్ఘాయువుతో బ్రతకడం నీ వల్ల కాదు, పాపాలు తీసుకోవడం నీ వల్ల కాదు, నీ భర్తను మార్చడం నీ వల్ల కాదు, నీ బిడ్డలు సరైన మార్గంలో పెట్టడం నీ వల్ల కాదు. ఇంట్లో ఉన్నంత సేపు నువ్వు సరైన మార్గంలో పెట్టగలవేమో, బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఫోన్లు వచ్చినాక చాలా నమ్మక ద్రోహంతో బ్రతుకుతున్నారు, పైకి ఏమి ఎరగనట్టుంటున్నారు, కానీ లోన చాలా వెనక భయంకరంగా చేసేస్తా ఉన్నారు. ఒకప్పుడు అది బయట పడినప్పుడు అయ్యో గుండెలు బాదుకునే పరిస్థితిలోకి పిల్లలు తీరు. ఇటువన్నిటిలోంచి తప్పించబడాలి అంటే మనమైతే ఏమి చేయలేని పరిస్థితి, మనం ప్రత్యేక వాళ్ళు వెనకెళ్ళి చూడలేని పరిస్థితి. కానీ కృప మీద ఆధారపడితే ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? ఆ యొక్క పరిస్థితులన్నింటినీ మార్చుద్ది, నీకు అనుకూలకరంగా మార్చేస్తుంది, ఏ అవమానంలో పడకుండా కాపాడుద్ది. ఈరోజు పిల్లలను అవిధేయులుగా చేసి నమ్మక ద్రోహులుగా చేస్తుంది. నిజమే, ఈరోజు పిల్లలు ఎలాగుంటున్నారు? తల్లిదండ్రులకు నమ్మక ద్రోహం చేసే పరిస్థితిలో ఉన్నారు. విధేయత లేకుండా వెనకేం చేస్తున్నారో తెలియదు. అకస్మాత్తుగా ఒక తుఫాన్ లాంటి గొడవలు తీసుకొచ్చాడు, అకస్మాత్తుగా తుఫాన్ లాంటి ఒక శోధన తెచ్చాడు. అలా చేసి ఎంతో భయంకరమైన పరిస్థితులు వాళ్ళకి, ఎంతో ఏం తల్లిదండ్రులకు ఏం తెలుసుది పాపం, అయ్యో అనుకుంటే అలాంటి పరిస్థితులు ఎంతో మంది. అటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడాలి అంటే మనలో విధేయత ఉండి ప్రభువు మీద ఆధారపడి ఆయన ఆజ్ఞలను గైకొట్టు ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృపేమవుతో తెలుసా? యుగ యుగాలు మన మీద ఉంటుందంట. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా అంతే కదా, అక్కడ ఏముందో తెలుసా? ఆయన నీతి వారికి, ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరము
అబ్బా చూసారా విధేయత ఎంత, దేవునికి నువ్వు విధేయత చూపించడం వల్లంట కృప వస్తు దేవుని ప్రేమ పొందుకుంటావు. రెండోది కృప వస్తుంది నీ పిల్లల పిల్లల వరకు తరతరాల వరకు ఈ కృప సాగిపోద్దట అబ్బా. దేవునికి స్తోత్రాలు. అంటే నీ విధేయత నీ పిల్లలకు ఆశీర్వాదం అబ్బా. వింటున్నారా? మీ విధేయత మీ పిల్లలకి. ఎవరికి విధేయత? ప్రభుకి విధేయత. నీ విధేయత నీ పిల్లలకు ఆశీర్వాదం. నీ పిల్లలకే కాదు నీ మనవళ్ళకి ఆశీర్వాదం. నీ మనవళ్ళకే కాదు ముని మనవళ్ళకి ఆశీర్వాదం. కాబట్టి పిల్లల పిల్లలకి ఆశీర్వాదంగా ఉండాలి అంటే నీలో ఏ ఉండాలో తెలుసా? విధేయత కలిగి ప్రభు మాటకు లోబడే బిడ్డగాను ఉండాలి. ప్రభు సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఏమండి, వారం రోజుల్లో 7 రోజులు ఉన్నాయి. ఆ రోజులు వాడుకున్న ఒక్కరోజు ప్రభు దగ్గరికి రాకపోతే నీలో విధేయత ఉందా విధేయురాలువా నువ్వు? 7 రోజులు ఇచ్చాడు దేవుడు, 6 రోజులు నువ్వు వాడుకుంటున్నావు, 7వ రోజు కూడా దేవుని దగ్గరికి నువ్వు రావట్లేదంటే నువ్వు విధేయుడివా అవిధేయుడివా? చెప్పండి చెప్పండి. ఈ అవిధేయుడికి దేవుని ప్రేమ పొందుకుంటాడా? ఈ అవిధేయుడికి కృప వస్తుందా? ఈ అవిధేయుడి పిల్లలు దీవించబడతారా? అందుకే ఈరోజు దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి కొంతమంది పిల్లలు ఏమైపోతారు, తల్లిదండ్రులకు వ్యతిరేకులైపోయి భయంకరంగా ఏడిపించే పరిస్థితిలోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యం చెప్తుంది నువ్వు విధేయుడివి, నేను ఎలా అయితే ఆజ్ఞ విని ఆ దేవుని ప్రేమలో నిలిచి ఉన్నానో, మీరు నా ఆజ్ఞలు విని నా ప్రకారంగా మీరు జీవిస్తే నా ప్రేమ కూడా మీలో ఉంటుంది. నా ప్రేమ మీలో, నా ప్రేమను మీరు పొందుకుంటారు. అంతేకాదు ప్రేమను పొందుకోవటమే కాదు, రెండోది ఏంటో తెలుసా? నా కృపను పొందుకుంటారు. మూడోది ఏంటో తెలుసా? మీ పిల్లల పిల్లలు నీకే కాదు నా నీతిని కూడా పొందుకుంటారని చెప్పి రాయు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటిగా విధేయత ఉంటే ఏమొస్తుంది చెప్పండి? ప్రేమను పొందుకుంటారు. రెండోది ఏంటి చెప్పండి? కృపను పొందుకుంటారు. మూడోది నీతిని పొందుకుంటారు. అబ్బా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే నేను కూడా దావీదు అన్నాడు, ఇదిగో నీతిమంతులు పిల్లలు, నేను ఒకప్పుడు వయసులో ఉన్నాను, తర్వాత నడి వయసుగా వచ్చాను, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను, అయినప్పటికీ నీతిమంతుల పిల్లలు విడువడుట కానీ భిక్షం ఎత్తుకొనుట కానీ నేను చూడలేదన్నాడు. ఆ నీతిని దేవుడిస్తానంటున్నాడు. దేవుని నీతిని దేవుడిస్తానంటున్నాడు. పిల్లల పిల్లలకంట ఆ నీతి వ్యాపిస్తుందన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనలో ఏ ఉండాలి చెప్పండి? విధేయత ఉండాలండి. సో ఒబీడియన్స్ ఉండాలి. ఎక్కడైనా లోబడాలి, రివర్స్ అవ్వకూడదు. దేవుని కొరకు పనిచేస్తున్నావా? దేవుడు ప్రతిఫలం, మనుషులు ఎవరు నీకు ప్రతిఫలం ఇవ్వరు. దేవుడు శత్రువులతో పని చేయించగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఎలా, నువ్వు గొప్ప విషయం కాదు. అందుకే మొర్దకాయ అంటాడు ఎస్తేర్తో, మా మీదకి ఇలాంటి భయంకరమైన శోధన, యూదులందరూ సంహరించాలని ఒక చట్టం పుట్టించాడు హామానుగాడు. ఆ చట్టము ఒకవేళ ఇలాంటిది వస్తుందని చెప్పి ఈ సమయంలో మాకు సహాయం చేయాలని దేవుడు నిన్ను రాణిగా చేశాడేమో. ఈ సమయంలో నువ్వు మాకు చెయ్యకపోతే మాకు వేరే దిక్కు నుంచి సహాయం వస్తుంది. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, మాకు నువ్వు ముఖ్యం కాదు, మాకు దేవుడే ముఖ్యం అని మొర్దకాయ సాక్ష్యం ఇచ్చాడు. ఆ జీవితాల్లోకి మనం రావాలి. అంతేగాని నేను లేకపోతే ఎలా జరుగుద్ది, నేను లేకపోతే, నువ్వు లేకపోతే కుక్కను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. బిలాముకి ఎవరితో గాడిద బుద్ధి చెప్పించాడు? గాడిదకి మాట ఇచ్చి బిలాముకు బుద్ధి చెప్పించాడు. ఏలియాని దేంతో పోషించాడు? కాకులతో దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఎందుకు బలహీనుడైన గోత్రంలో పుడి గిద్యోన్ని పరాక్రమం గల బలాఢ్యుడిగా చేసి ఇస్రాయల్ అందరి ముందు తలగా చేసేసాడు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు శక్తిని ఎప్పుడు తక్కువ చేయమాకండి. ఓ ప్రభు, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చావు నాయన, ఈ అవకాశం, అబ్బో ఈ యొక్క సండే స్కూల్లో పనిచేసే కృప నాకు ఇచ్చావు, నేను బ్రతుకుంటేనే కదా నాయన, ఓ నీ పనిచేసే ధన్యత నాకు వచ్చింది, నీ కాడి మోసే ధన్యత నాకు వచ్చింది, అయ్యో ఇదిగో నీ మందిరం కడతంటే ఈయో ఈ డబ్బాలు మోసే ధన్యత నాకు వచ్చింది, ఈ తుడిసే ధన్యత నాకు. నేను చెప్పిన సివై పీటర్ గారు పాస్ గారు మన దగ్గరికి వస్తారు. ఆయన మీ కళ్ళారా చూసేవాళ్ళం. ఆయన ఏం చేసాడు తెలుసా? ప్రతి ఆదివారం పెద్ద టెంట్, మరి అది ఎంత సైజు నాకు 36-26 ఎంతో టెంట్ భుజం మీద మోసుకొచ్చి టెంట్ కట్టి ఆ బిల్డింగ్ అంతా ఊడ్చి పట్టాలేసి నీళ్లు పెట్టి అలా చేసి, దేవుడు ఏమన్నాడు తెలుసా, ఈ పని ఇంత నమ్మకంగా చేస్తున్నావు, నువ్వు నా పని చేయని ఈరోజు సేవకుడిగా చేసి గొప్ప మందిరాన్ని ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్ప
గొప్ప విశ్వాస నాయకుడిగా దేవుడు మార్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనలో విధేయత ఉండాలి. ప్రతి విధేయత కూడా దేవునికి సబ్మిషన్ గా ఉండాలి. ప్రభుకు లోబడే విధేయత ఉండాలి. ప్రభుకు నువ్వు లోబడితే మనుషులకు కూడా నువ్వు లోబడతావు. ఈరోజు మనుషులకు నువ్వు లోబడట్లేదు, తల్లిదండ్రులకు నువ్వు లోబడట్లేదు, దైవ సాగులకు లోబడట్లేదు అంటే నీలో విధేయత లేదు. నువ్వెప్పుడు కూడా రివర్స్ గానే ఉంటున్నావు. విధేయత లేకపోతే దేవుని ప్రేమను పొందలేవు, దేవుని కృపను పొందలేవు, దేవుని నీతి నీ మీదకి రాదు, నీ పిల్లల పిల్లలు ఆ నీతిలో ఉండలేరు. కాబట్టి నీలో కావాల్సింది ఏంటో తెలుసా? విధేయత రావాలి. విధేయత అంతేగాని అవిధేయులుగా బ్రతకూడదు మనం. మనం దేవుని బిడ్డలం. యేసు ప్రభు వారంట తన తండ్రి ఆజ్ఞలు గైకొని విధేయుడుగా ఉన్నాడు, ఒబీడియన్స్తో ఉన్నాడు. ఉన్నాడు కాబట్టి ఆయన మన అందరికన్నా పై స్థానంలో దేవుడు ఆయన ఉంచాడు. మనందరికన్నా పెద్ద సహోదరుడయ్యాడు, ప్రధాన యాజకుడిగా మారిపోయాడు. పరలోకంలో ఆకాశమందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ కానీ, అన్నిటికన్నా ఆయన నామాన్ని ఏం చేశాడు? దేవుడు గొప్పగా చేసేసాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి?